గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ ఇంద్రకంటి మధు శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రస్తుతం చూస్తుంటే అంటే కల్చర్ చాలా మారుతుంది కాలంతో పాటు, జనాలు కూడా మారిపోతూ ఉన్నారు. ఇండియన్ కల్చర్ పోయింది, సో ఇప్పుడు కొత్తగా చూసుకుంటుంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా కానివ్వండి, న్యూడ్ వీడియో కాల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అంటే ఆటోమేటిక్గానే మొబైల్లో అడ్వర్టైజ్మెంట్ ప్యాటర్న్లు వచ్చేస్తున్నాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఇదొక మాఫియాగా మారిపోయింది. ఎక్కువగా ఈ న్యూడ్ వీడియో కాల్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరు? నిజంగా చాలా చక్కటి ప్రశ్న ప్రియాంక. నిజంగా అంటే ఇది వాళ్ళ మాట్లాడాల్సిన అంశం కూడా తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇవాళ కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్లలు, మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్లస్ ఎంప్లాయీస్ కూడా, ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు నాన్న. ఇవాళ అంటే ఈ ఏజ్ వాళ్ళ వరకే ఈ కాల్స్ వస్తున్నాయి, ఈ థ్రెటనింగ్ ఉంది అని చెప్పేది ఏం లేదు. ఇవాళ ఆల్మోస్ట్ అన్ని ఏజ్లని కవర్ చేస్తున్నారు. ఈ స్కామ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైతే ముందుగా ఫిక్స్ అయి ఉంటారో, వాళ్ళు ఒక పీపుల్ని టార్గెట్ చేసుకొని అన్ని ఏజ్ గ్రూప్స్ పీపుల్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ ముఖ్యంగా ఎవరి దగ్గర అంటే ఎక్కువ శాతం వెళ్ళేది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరెవరు వాడతారో వాళ్ళు ఎక్కువగా బలవుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా చెప్పండి, ఐదర్ ఇట్ మే బి ఫేస్బుక్ కావచ్చు, ప్లస్ ఇన్స్టా కావచ్చు, లేదా మీకు స్నాప్చాట్. ఈ మూడు నిజంగా చెప్పాలంటే ఈ మూడిట్లో ఎక్కువ పెరుగుతున్నాయి ఈ మధ్య. ఉన్నది ఏది ఎలా అంటే మీకు ఏం చేస్తారంటే ఎక్కువ ఒక ఫేక్ వాట్సాప్లో కూడా వస్తున్నాయి వీడియో కాల్స్. వాట్సాప్లో కూడా అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి. అది ఏంటి అని చెప్పి మీరు గబుక్కుని అయితే లోపు అది న్యూడ్ వీడియో కాల్. మీ ఫోటో అంటే మీరు ఒక్క 10 సెకండ్స్ లేదా ఒక 20 సెకండ్స్ ఎవరా అని మీరు గబుక్కుని చూసే లోపే మీ కాల్ రికార్డ్ అయిపోతుంది వాళ్ళ దగ్గర. రికార్డ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా మీ ఫోటోని మార్ఫ్ చేసేస్తారు. సో ఇవాళ వాళ్ళు వీళ్ళనే లేదు, ప్రతి ఒక్కళ్ళు బలవుతున్నారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలా స్టార్ట్ అవుతారంటే ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత స్లోగా మీకు వాళ్ళు ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి రిక్వెస్ట్ పంపించుకుంటారు. రిక్వెస్ట్ పంపించుకునేటప్పుడే వాళ్ళు ఒక టార్గెటెడ్ పీపుల్ ఉంటారు. అంటే వీడు మామూలు వాడా లేదా వీడు సొసైటీలో ఎస్టాబ్లిష్డా, ఫ్యామిలీ మ్యానా, ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసుకుంటారు. వెంటనే ఇమీడియట్గా రిక్వెస్ట్ రాగానే వీళ్ళు కూడా అకౌంట్ని చెక్ చేయకుండా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ది ఇవాళ ఏమవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన అకౌంట్స్లోకి మనకి ఎవరైనా రిక్వెస్ట్ పెట్టగానే మనం అసలు ఆ అకౌంట్ని చెక్ చేయం. ఫస్ట్ వచ్చేసింది కదా అని టకటకటక యాక్సెప్ట్ కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్ని చెక్ చేయకుండా యాక్సెప్ట్ కొట్టద్దు. మీకు తెలియని అన్నోన్ అకౌంట్ అయితే వదిలేసేయండి. ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ కొట్టారు కదా, యాక్సెప్ట్ కొట్టిన తర్వాత స్లోగా మెసేజ్ స్టార్ట్ అవుతాయి. హాయ్, హలో, ఇంకా నిదానంగా ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏంటి అని ఒక టార్గెటెడ్గా ఒక సర్టెన్ మాఫియా వీళ్ళు కూర్చొని అక్కడ వీళ్ళని నమ్మరు. ఈ స్కామ్ చేసేవాళ్ళు హైర్ చేసుకుంటారు ఎంప్లాయీస్ని, హైర్ చేసుకొని వాళ్ళు మీతో చాట్ చేయడము, మీతో కాల్స్ మాట్లాడడం. దే ఆర్ వెల్ ట్రైన్డ్ అనమాట, ప్రొఫెషనల్గా వాళ్ళని ట్రైన్ చేస్తారు మీతో ఎలా మాట్లాడాలి ఏంటి అని. సో అలా వాళ్ళు మాట్లాడిన తర్వాత స్లోగా మిమ్మల్ని ట్రాప్ చేసేసి స్లోగా ఒక 2-3 న్యూడ్ పిక్స్ పంపించడము. ఇలా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు చూస్తున్నాం న్యూడ్ పిక్స్. మీకు ఫస్ట్ ఒక 2-3 న్యూడ్ పిక్స్ పంపించడము, అక్కడ నుంచి స్లోగా వీళ్ళని ట్రాప్ చేయడం, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ న్యూడ్ పిక్స్కి, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసుకున్న తర్వాత అప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఏదైతే వీళ్ళు ఒక 10-30 సెకండ్స్ లేదా 1 మినిట్ వీడియో కాల్ ఉందో దాన్ని ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ చేసిన దాన్ని ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు అకౌంట్ పంపిస్తారు. పంపించుకి వాళ్ళు దే డిమాండ్ ది మనీ, మాకు ఇంత ఇవ్వాల్సిందే అని మనీ డిమాండ్ చేస్తారు. మేము మనీ ఇవ్వము, నువ్వు ఫేక్ అకౌంట్, నువ్వు ఇది అంటే ఇమీడియట్గా ఈ గ్యాప్లోనే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, రిమైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్స్కి దీన్ని మెసేజ్గా పంపిస్తారు. నాట్ ఓన్లీ ఫేస్బుక్ అండి, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా సరే అందులో మిగిలిన వాళ్ళకు వీళ్ళు ఒక ఫొటోస్ పంపిస్తారు. యూ డోంట్ బిలీవ్ దట్, ఇందులో చిన్నవాళ్ళు కాదమ్మా, పెద్ద పెద్ద వాళ్ళే చాలామంది బలైపోయారు. మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ బలైపోయారు ఇందులో. అతనితో ఒక జస్ట్ అన్నోన్ వీడియో కాల్ ఏదో చేశారు, అతనికి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. ఆయన అనుకోకుండా ఏదో టచ్ అయ్యి అది ఆన్సర్ చేస్తే 20 సెకండ్స్ ఏమో అది 15-20 సెకండ్స్ ఆయన అలా ఆన్సర్ అవ్వడం వల్ల ఆయన ఫేస్ తీసుకొని దాన్ని మాఫ్ చేసి మిగిలినంత న్యూడ్ బాడీ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఫొటోస్ పంపించారు. ఇందులో సామాన్యులు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బలైన వాళ్ళు ఉన్నారు, పెద్ద పొలిటీషియన్స్ బలైన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎంత పెరిగిపోయిందంటే ఈ మాఫియా విపరీతంగా. ఇవాళ మీరు మొబైల్ వాడుతుంటే మీకు తెలియకుండా వీడియో కాల్ వస్తే మీరు ఎత్తేటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక
మీది న్యూడ్ వీడియో కాల్ క్రియేట్ చేసేసి దాన్ని మళ్ళీ మీకు పెట్టి మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని ఫోన్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తాము, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ చుట్టూ తిప్పుతాము, మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపిస్తాము, మీరు మాకు మనీ ఇస్తేనే ఈ వీడియో డిలీట్ అవుతుంది అన్న రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఇది కొంతమంది వీటిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరూ తీసుకోలేరు కదా పాజిటివ్గా, అది యాక్చువల్గా పాజిటివ్గా తీసుకునే అంశం కూడా కాదు, కానీ అంత స్ట్రాంగ్గా మైండ్ బిల్డప్ చేసుకోలేరు కదా, డెవలప్ చేసుకోలేరు కదా, ఒక్కసారిగా అయ్యో ఏంటి అనేది ఒక కలకలం అవుతుంది కదా లోపల, ఒక్కసారిగా తీసుకోలేరు. తీసుకోలేనప్పుడు ఏం చేస్తారు, వాడికి కావాల్సింది ఆ బలహీనతే, ఆ బలహీనతని వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చూస్తారు. ఆ ఒక్కసారి తీసుకోలేనప్పుడు వాడి దగ్గర నుంచి ఖచ్చితంగా నేను డబ్బు డిమాండ్ చేసి గుంజుకోవాలి అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళప్పుడు టార్గెట్ చేస్తారు, అమ్మాయా అబ్బాయా చూసుకుంటారు, మేము ఇంతమందికి సర్క్యులేట్ చేస్తాం, ఇంతమందికి చెప్తాము, మీ భాగవతం బయట పెడతాం, మీ దాంట్లో పోస్ట్ చేస్తాం, లేదా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తాం మీ పేరు మీద, ఇదంతా మొదలు. ఇవా ఈజీగా గుర్తుపట్టచ్చు, ఇవాళ ఉన్న దాంట్లో ఇవాళ పిల్లలకున్న నాలెడ్జ్లో మీకు వచ్చే ఫేక్ ఐడీ రిక్వెస్ట్లు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఒక్క విషయం అమ్మా, అన్నోన్ పర్సన్ నుంచి రిక్వెస్ట్ వచ్చి చాట్ చేయడం మొదలు పెట్టారా, మీరు చాట్ ఎంటర్టైన్ చేయొద్దు, దయచేసి కట్ చేసేయండి. అది చాట్ చేసి 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 వీళ్ళు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళకి చిక్కి బలిపశువులు అవుతున్నారు. ఇందులో ఎక్కువగా బలిపశువులు అయ్యేది కాలేజ్ పిల్లలు, బలిపశువులు అయ్యేదే కాలేజ్ పిల్లలు. ఎందుకని, వీళ్ళ భవిష్యత్తు పాడవకూడదు కదా మళ్ళీ, కాకపోతే తెలిసి తెలియక వీళ్ళు ఏం చేస్తారు, అలా వచ్చిన ఒక పేరెంట్ వాళ్ళ అంటే ఒక బాబుని తీసుకొని వచ్చారు. ఆ కేసులో కూడా మనకు చెప్పారు, తెలిసి తెలియక ఏం చేశాడా, వీడిదేదో కాళ్ళు వాళ్ళు మాఫ్ చేసి పెట్టారని చెప్పేసి ఇమీడియట్గా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఒక 5 lakhs వరకు అరౌండ్ కలెక్ట్ చేశాడు ఆ పిల్లాడు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేసి ఆ డబ్బుల్ని వేరే తెలియని అన్నోన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాడు. అంటే ఆ స్కామర్ ఎవరైతే ఉన్నారో, స్కామ్ చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో, వీళ్ళకి కాల్ చేసి వీళ్ళని డిమాండ్, పిల్లల్ని ఆ మెసేజ్లు పెట్టి ఇలా నేను పంపిస్తాను, నీ పేరెంట్స్ పంపిస్తాను, నీ సంగతి చూస్తా ఇది అని చెప్తే తెలియకుండా వాడు చేశాడు. ఇమీడియట్గా మనం ఎవరు ఉండే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయించగలిగాం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం ఈ మాఫియా అనేది వెబ్సైట్స్లోనో వాట్సాప్లోనో ఇన్స్టాలోనో మాత్రమే కాకుండా ప్రజెంట్ లవ్ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వన్స్ రిలేషన్ బాగుంది అనుకుంటే ఓకే, చిన్న డ్యామేజ్ అయినా బ్రేక్ అయినా కానీ దాని ఎఫెక్ట్ ఈ న్యూడ్ వీడియో కాల్స్ వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకొని, అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎట్లా రిలేషన్లోకి వస్తే వీడియో కాల్ చేయడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది, కానీ ఆ వీడియో కాల్కి పరిమితులు ఉన్నాయి కదా. మాట్లాడుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుకోవద్దు, లవ్లో ఉన్నారా లేదా రిలేషన్లో ఉన్నారా మాట్లాడుకోవద్దు అని లేదు. ఇవాళ ఏమైపోయిందంటే పిల్లలు కూడా ఒకసారి లవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లవర్స్ అయిపోయాక ఈ కల్చర్ ఎక్కడి నుంచి డెవలప్ చేసుకుంటున్నారో తెలియదు, కానీ న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది నిజంగా పేరెంట్స్ కూడా గమనించుకోవాలి, పిల్లలు న్యూడ్ వీడియో కాల్స్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎక్కువగా ఈ కాలేజ్ పిల్లలు అవ్వచ్చు, లేదా జస్ట్ పెళ్లి కాకముందు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో న్యూడ్ వీడియో కాల్స్ ఎంటర్టైన్ చేసుకోవడం వాళ్ళ జీవితానికి కెరియర్కి చాలా డ్యామేజ్. ఎందుకని, ఇవాళ స్టోరేజ్ అనేది ఫోన్లోనే కాదు క్లౌడ్లో కూడా ఉంటుంది, అవునా కదా. క్లౌడ్లో మీరు ఎంత కావాలంటే అంత సేవ్ చేసుకోవచ్చు, ఇవాళ సేవ్ చేసుకొని దాన్ని దాచిపెడుతున్నారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు, వీళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. దీన్ని ఏమంటారంటే, దీనికి ఒక కొత్త పదం కూడా ఉంది, సెక్స్టార్షన్ అంటారు. ఎక్స్టార్షన్ అంటే మనీని బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం, అంటే సెక్సువల్ సింబాలిక్ వీడియోస్ చూపించి, లేదా వాళ్ళ న్యూడ్ వీడియోస్, వాళ్ళకి సంబంధించినటువంటి పోర్న్ వీడియోస్ ఏమైనా చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేయడం సెక్స్టార్షన్ అంటారు. సో ఇవాళ ఆ ట్రెండ్ పెరిగిపోయింది. సో జనం ఎక్కువ అంటే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఎవరైనా కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ని చూపించి పెళ్లికి ముందు బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు న్యూడ్ వీడియో కాల్స్ వల్ల కేవలం. సో అసలు వీడు న్యూడ్ వీడియో కాల్ చేయకపోతే ఏమవుతుంది, ఆ ఒక్క క్షణం ఏముంది, సరదాగా మాట్లాడటమే కదా. ఇప్పుడు న్యూడ్ వీడియో కాల్ చేసే మాట్లాడాలి నా రూల్ ఉందా, లేదు కదా. వీడు ఆలోచించుకోవాలి, వీడి మైండ్ వీడు ఫ్రేమ్ చేసుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళని వీళ్ళు చేసుకోవాలి. రేపొద్దున నా కెరియర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇవాళ బాగున్నాం రేపొద్దున విడిపోతే నెక్స్ట్ ఏంటి, ఇది రేపొద్దున సమాజంలోకి వెళ్తే ఏంటి పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులకు ఏం చెప్తారు, తల్లిదండ్రులు ఎలా తలకాయ ఎత్తుకుంటారు, ఇది రేపొద్దున నలుగురు చుట్టాల్లో తిరిగితే పరిస్థితి ఏంటి, అలాంటి కాల్స్ అంతే కదా. వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటే ఏం చేస్తాడు, పరువు తీయాలనుకుంటే ఏ రకంగా తీయచ్చు. తర్వాత మీరు వాడి మీద కేసులు పెట్టమా, ఇంకోటి చేయడమా, ఇంకోటి చేయడమా, దట్స్ అ సెకండరీ థింగ్. ఫస్ట్ పోవాల్సిన పరువు అంతా పోతుంది కదా. అంటే జస్ట్ మీరు కాల్ చేసే ముందు కొంచెం కామన్ సెన్స్గా ఉంటే చాలా ప్రమాదాలు తప్పించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.